2023 13th ఎడిషన్ ఓడే వరల్డ్ కప్ కోసం ఇండియా వేదికగా ఈ మెగాటోర్ ని నిర్వహించడానికి బీసీసీఐ పూర్తి ఏర్పాట్లు చేసింది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ఈ మెగాటోర్ ని మన దేశంలో ఒక పండగలాగా సాగనుంది. ఈ సంవత్సరం ఫిబ్రవరి 9 నుంచి మార్చ్ 26 జరగవలసి ఉంది. కానీ కోవిడ్ కారణంగా ఈ మెగాటోర్ ని అక్టోబర్ నవంబర్ కి షిఫ్ట్ చేశారు. మొత్తం 10 టీములు 48 మ్యాచ్లు 12 నగరాల్లోని 12 స్టేడియంస్ లో మ్యాచ్లు నిర్వహించబోతున్నారు. మ్యాచ్ వెన్యూస్ లో హైదరాబాద్, న్యూఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరు, పూణే, కోల్కతా, భువనేశ్వర్, లక్నౌ, గౌహతి, కొచ్చి నగరాల్లో మొత్తం 12 సిటీస్ లో ఈ మ్యాచ్లు నిర్వహించబోతున్నారు. ఫర్ ది ఫస్ట్ టైం ఇండియా అనేది సొంతగా ఒక ఓడే వరల్డ్ కప్ ను హోస్ట్ చేస్తుంది. ఇంతకు ముందు జాయింట్ గా వేరే దేశాలతో ఇండియా వరల్డ్ కప్ హోస్ట్ చేయడం జరిగింది. 1987 లో పాకిస్తాన్ ఇండియా వరల్డ్ కప్ జరగగా 1996 లో ఇండియా శ్రీలంక జట్లు వరల్డ్ కప్ ను హోస్ట్ చేశాయి. 2011 లో బంగ్లాదేశ్ ఇండియా హోస్ట్ చేయగా ఈసారి 2023 జరగబోయే వరల్డ్ కప్ కోసం ఇండియా ఒక్క దేశమే ఈసారి వరల్డ్ కప్ ను హోస్ట్ చేయబోతుంది. ఈసారి ట్రోఫీ హైలైట్ ఎప్పుడు లేని విధంగా ట్రోఫీని అనేది ఆకాశంలో భూమి నుంచి 37 కిలోమీటర్ల ఎత్తులో స్పేస్ లో ట్రోఫీని లాంచ్ చేయడం జరిగింది. ఇక మ్యాచ్ల విషయానికి వస్తే మొత్తం 10 టీములు ఉంటాయి. ఈ 10 టీములు అనేది వేరే మిగిలిన టీములతో ఒక్కొక్క మ్యాచ్ ఆడవలసి ఉంటుంది. ఏ టీమ్స్ అయితే మ్యాచ్లు ముగిసిపోయిన తర్వాత టేబుల్ టాప్ 4 లో నిలుస్తాయో ఆ టీమ్స్ అనేవి ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై అవుతాయి. ఇక ఏ టీమ్స్ అయితే టాప్ 4 లో నిలుస్తాయో ఫస్ట్ ప్లేస్ లో నిలిచిన జట్టు 4th ప్లేస్ తో సెమీఫైనల్ 1 మ్యాచ్ ఆడనుంది. సెకండ్ ప్లేస్ లో నిలిచిన జట్టు 3rd ప్లేస్ లో నిలిచిన జట్టుతో సెకండ్ సెమీఫైనల్ మ్యాచ్ ఆడను. సెమీఫైనల్ 1 అనేది వాంకడే స్టేడియం లో జరుగుతుంది. సెమీఫైనల్ 2 అనేది ఈడియన్ గార్డెన్ స్టేడియం లో జరుగుతుంది. ఇక ఏ టీమ్స్ అయితే 2 సెమీఫైనల్లో గెలుస్తాయో ఆ జట్టు ఫైనల్ కు అర్హత సాధించి నవంబర్ 19 జరిగే నరేంద్ర మోడీ స్టేడియంలో ఛాంపియన్షిప్ కోసం కొట్లాడనున్నారు. ఇక ఈ వరల్డ్ కప్ మ్యాచెస్ అనేవి స్టార్ స్పోర్ట్స్ లో టీవీలో లైవ్ లో వస్తాయి. ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో అయితే హాట్ స్టార్ లో మనం లైవ్ గా చూడొచ్చు ఈ వరల్డ్ కప్ మ్యాచెస్. ఇక ఈ వరల్డ్ కప్ ప్రైజ్ విషయానికి వస్తే గ్రూప్ స్టేజ్ లో ఒక మ్యాచ్ విన్ అయితే 82 లక్షలు ఇస్తారు. సెమీస్ చేరిన జట్లకు 6 కోట్ల రూపాయలు ఇస్తారు. ఫైనల్లో రన్నర్ గా నిలిచిన జట్టుకు 16 కోట్ల రూపాయలు ఇస్తారు. ఇక ఫైనల్ గా ఈ సంవత్సరం 2023 వరల్డ్ కప్ ఛాంపియన్ అయినందుకు గాను ఈసారి ఛాంపియన్ కు 33 కోట్ల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ప్రైజ్ మనీగా. గైస్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వరల్డ్ కప్ క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.